నారా లోకేష్కు మళ్ళీ ఓటమి తప్పదా? టీడీపీ యువ నాయకుడు చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన వారైన నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఈసారి ఎన్నికలలో తేలనుంది. ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన 2019లో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 5,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం ఆయన గెలవాలని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే లోకేష్కి మంగళగిరి ఈసారి అయినా విజయం అందిస్తుందా అంటే డౌట్ అనుమానాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. మంగళగిరిలో ప్రస్తుతం చూస్తే లోకేష్కి ఫుల్ టైట్గా ఉందని తాజా వార్తల సారాంశంగా ఉంది. ఈ విషయం లోకల్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తోంది. లోకేష్ చెబుతున్న మాట అయితే గెలుపు ఖాయమైందని, మెజారిటీ 50,000 తక్కువ రాకుండా చూస్తామని, కానీ అక్కడ రాజకీయం చూస్తే అలాంటి పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు. నారా లోకేష్ హోరాహోరే పోరులోనే ఉన్నారని అంటున్నారు. దానికి కారణం ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియా సార్కే అని అంటున్నారు. ఆళ్ల వైసీపీలో తిరిగి చేరిన తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన మొత్తం ఎన్నికను తన భుజాల మీద వేసుకుని పనిచేస్తున్నారని అంటున్నారు. దాంతో అప్పటిదాకా టీడీపీకి మొగ్గుగా కనిపించిన సీన్ కాస్త రివర్స్ అవుతోందని అంటున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గం సామాజిక వర్గాల పరంగా చూస్తే పూర్తిగా బీసీ సీటుగా వస్తుంది. అక్కడ బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దాంతోపాటు జగన్ నిలబెట్టిన అభ్యర్థి మురుగుడు లావణ్య దాదాపుగా 70,000 ఓట్ల సంఖ్య కలిగిన చేనేత సామాజిక వర్గానికి చెందినవారు. దాంతోపాటు జగన్ ప్రతి సభలో నా ఎస్టీ నా బీసీ నా ఎస్సీ అని చెబుతూ ఉంటారు. దాంతో మంగళగిరిలోని బీసీలంతా వైసీపీకి అతిపెద్ద ఓటు బ్యాంక్గా మారని లోకల్ టాక్గా ఉందంటున్నారు. అంతేకాదు గత 2 టర్ముల నుంచి బీసీలకు ఈ సీటు అందని ద్రాక్షగా ఉంది. 2009లో చివరిసారిగా బీసీ అభ్యర్థి ఇక్కడ గెలిచారు. 2014, 2019లలో ఆళ్ల గెలిచారు. అంటే ఓసీ అభ్యర్థి అన్నమాట. ఈసారి కూడా ఓసీని గెలిస్తే పూర్తిగా బీసీ నియోజకవర్గం తమ చేతుల నుంచి జారిపోతుందన్న బెంగ అయితే ఆయా సామాజిక వర్గాలలో ఉన్నాయని అంటున్నారు. దాంతో బీసీలంతా కోటను కట్టి మరీ మంగళగిరి ఈసారి కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే నారా లోకేష్ వైపు నుంచి చూస్తే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా ఉంది. ఈసారి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కకపోతే మాత్రం లోకేష్ రాజకీయ జీవితానికి అతిపెద్ద ఫుల్ స్టాప్ పడిపోతుంది. దాంతో నారా లోకేష్ మొత్తం రాష్ట్ర పర్యటనలన్నీ పక్కన పెట్టి గట్టిగానే ఫీల్డ్లో తిరుగుతున్నారని అంటున్నారు. ఈసారి గెలుపు మాత్రమే కాదు మంచి మెజారిటీని తెచ్చుకోవాలని కూడా చూస్తున్నారని అంటున్నారు. ఆయనకు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ సెపరేట్ వింగ్ పెట్టి మరీ ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తూ పరిస్థితిని అనుకూలం చేస్తున్నారని అంటున్నారు. ఇక మొత్తం ఓటర్లు 2 లక్షలకు పైగా ఉంటే ఓటర్ల మ్యాపింగ్ చేసి మరీ లోకేష్ మంగళగిరిని మొత్తం తన గుప్పిట పట్టేలాగానే చేస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మంగళగిరిలో పోటాపోటీగానే ఉంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గుంటూరు జిల్లాలో టీడీపీకి అనుకూలంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా మంగళగిరి మీద పడుతుందని అంటున్నారు. దీంతో లోకేష్ ఎలాగైనా మంచి మెజారిటీతో గెలుస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా మంగళగిరి మాత్రం అంత సులువు కాదని అంటున్నారు. దానికి ఉదాహరణ లోకేష్ మంగళగిరి గడప దాటి బయటకు రాలేకపోవడమే అని చెబుతున్నారు. ఆ విధంగా లోకేష్ పద్మ వ్యూహంలో చిక్కుకుని పోయారని అంటున్నారు. ఏది ఏమైనా మంగళగిరిలో గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే పెద్ద మెజారిటీలు ఎవరికి రాలేదు. ఇక టీడీపీ అక్కడ గెలిచి 4 దశాబ్దాలైంది. ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా మంగళగిరిలో టఫ్ ఫైట్ సాగుతోందని అంటున్నారు.